క్వశ్చన్ బై రాజేంద్రన్ రాజా. వై డు యూ ఎంటర్ ఇన్ ద పాలిటిక్స్, ఎనీ ఎక్స్పెక్టేషన్? ఇది ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసేదే. పాలిటిక్స్లో జాయిన్ అయితే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లా తయారైంది మన పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా. టు బి ఆనెస్ట్, నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ అవ్వలేదు. నిజం మాట్లాడగలగాలి. నా కడుపు మండితే ఇక్కడే తప్పు జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది అని మాట్లాడగలగాలి, ఎత్తి చూపించగలగాలి. అండ్ ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని కరెక్ట్ చేయించగలగాలి. దానికి యూ షుడ్ బీ ఇన్ అ ప్రాపర్ ప్లేస్. ఆ ప్రాపర్ ప్లేస్ బీజేపీ నేను అనుకుంటున్నాను, బికాజ్ ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. సో నేను అంతకంటే మించి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ లేదు. ఓకే, బిగినింగ్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను పాలిటిక్స్లో చేరను, నాకేమీ ఎక్స్పెక్టేషన్ లేదన్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో చేరారు, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా పదవి ఇస్తే జాయిన్ అవుతారు ఏమో. ఐ రియలీ డోంట్ నో. ఒంటరిగా మాట్లాడడం కంటే నువ్వు పదవిలో కూర్చొని నీకు తప్పు అనేది అనిపిస్తే నువ్వు కరెక్ట్ చేయి అని ఎవరన్నా అన్నారంటే ఏమో, ఆ పదవి తీసుకుంటానేమో. నేను రేపు గురించి ఈరోజు కమెంట్ చేయలేనండి. ఐఎమ్ ఎవాల్వింగ్, అంటే మార్పులు జరుగుతున్నాయి జీవితంలో. కాన్స్టెంట్గా జరిగేది ఏమిటంటే మార్పు. ఓకే, మన మనస్తత్వంలో మార్పులు వస్తాయి, మన టేస్టుల్లో మార్పులు వస్తాయి, మన ఆలోచనలో మార్పులు వస్తాయి. బట్ నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదో జరుగుతుంది. జరుగుతున్నప్పుడు నేను ప్రతిదానికి రెడీగా ఉండడం బెటర్ ఏమని అనుకుంటున్నాను. రేపు నేను ఏ పార్టీలో జాయిన్ అయ్యానో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే, వాళ్ళు నాకు ఏది మంచి అనిపించి వాళ్ళు చేస్తే నేను చేస్తాను. ఐ విల్ ఫాలో దెమ్ బికాస్ దట్ ఈస్ మై జాబ్. ఈరోజు నేను ప్రజాసేవ చేయాలని అనుకున్నప్పుడు, వాళ్ళ ద్వారా చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో చేయాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ యాజ్ ఆఫ్ టుడే నాకు ఎక్స్పెక్టేషన్ అంటూ ఏమి లేదు. అండ్ ఇఫ్ ఐ టేక్అప్ ఎనీ పోస్ట్, దట్ విల్ బీ ఎ పోస్ట్ దట్ విల్ హెల్ప్ పీపుల్. అంతేగాని నా కోసమని నేనేమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే దేవుడి దయవల్ల ఐ హ్యావ్ బీన్ గివెన్ ఎ లిటిల్ బిట్. ఆ లిటిల్ బిట్తో నేను పబ్బం గడుపుకోగలను. దట్స్ ఇట్, ఎనఫ్. అండ్ చాలామంది సటైర్లు వేస్తున్నారు, మీ ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి మీరు పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారు, ప్రతి ఆర్టిస్టు ఇదే చేస్తారని. ఏమండి, 34 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, 300 సినిమాల తర్వాత నాకున్న ఆస్తి అందరి అభిమానమేనండి. ఓకే, ప్రజల అభిమానం. ఆ ప్రజల్ని కాపాడుకోవడం కోసమే నేను ఇంత మాట్లాడుతున్నాను, ఇంత నోరు తెరుస్తున్నాను, ఇంత న్యాయం అడుగుతున్నాను. సో వాళ్ళని నేను ప్రాపర్గా గైడ్ చేయగలిగితే వాళ్ళకి ఇది తప్పు, ఇది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, మీ చేతిలో మీకు ఆ పవర్ ఉంది, మీకు ఆ రైట్ ఉంది అని చెప్పగలిగితే అంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. దట్స్ ఇట్. నిజం మాట్లాడుతున్నాడు ఆయన, ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఒక కాంగ్రెస్ అనే ఒక పెద్ద కొండని ఢీకొనడానికి ఆయన ఒక్కడికే శక్తి ఉంది ఈరోజు.